హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చి థర్స్డే రోజు ఈవినింగ్ అండి. టైం వచ్చి 3:45 అవుతుంది. ఇంకా మా పాప వస్తుంది స్కూల్ నుంచి అని నేను ఇంకా అలా తలుపు తీసేసరికి ఫుల్గా మబ్బులు వేసేసినాయి వర్షం వచ్చేదానికి. ఇంకంతా బయటంతా చెత్తగుంటే సరసర నేను చిమ్మేస్తుంటే వెంటనే దెబ్బ స్టార్ట్ అయిపోయిందండి వర్షము. అసలు ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే నాకు తెలిసి కొన్ని ఏరియాస్లో నాకు బాగా వాటర్ మునిగిపోయి ఉంటుంది అనిపించింది. అంత పెద్ద వర్షం అండి. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని నేను షూట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలా వర్షం పడుతూ ఉన్నా ఇంకా నా పనులు స్టార్ట్ చేసుకోవాలని ఇంట్లోకి వచ్చేసానండి. ఫ్రైడే కోసము ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా తుడిచేయాలి అంతానని మార్నింగే చేద్దాం అనుకున్నాను. కొంచెము అంటే ఫంక్షన్కి వెళ్ళొచ్చాను కదా, కొంచెము నాకు బ్యాక్ పెయిన్ ఉందండి, అందువల్ల కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ చేద్దాం అనుకున్న వర్షం స్టార్ట్ అయింది అయితే మందని ఇంకా నా వరకు నేను స్టార్ట్ చేసుకున్నాను. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అంతా తుడిచేసరికి టైము 4:30 అయిపోతుంటే ఇంక మా పాపను నేనే వెళ్ళి తీసుకొచ్చేసాను. పక్కనే కదా గొడుగు తీసుకెళ్ళి. వర్షం అస్సలు తగ్గలేదండి, ఇంకా ఎక్కువైపోయింది. వచ్చే కొంది బాగా పెరిగిపోయిందండి వాన. ఇంక ఇలా కాదులేని మా పాపను తీసుకొచ్చేసి ఎలాగో ఇల్లు తుడిచేసాను. ఇంకా ఆరిపోయింది, ఫ్యాన్లు వేసేసాను. ఇంకా ఏమి థెరపీ ఇవ్వలేదండి, అస్సలు ఫుల్లు బాయించేసింది వర్షము. అసలు ఇలా పడుతుంది సడ్డ. ఇంకా ఆ టైంలోనే 6:00 నేను టిఫిన్ రెడీ చేసేసానండి. పిల్లలు ఆగలాగలంటారు, నేను గురువారం ఎలాగో తినను కదా అంటే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు టిఫిన్ కోసము. అందుకని పొప్పొంగల్ చేశాను. పొప్పొంగల్ అంటే కట్టు పొంగల్ అండి, ప్రసాదంగా కూడా పెడతారు కదా దేవుడికి. దీంట్లోకి పచ్చిపులుసు అండి, పచ్చిపులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ కట్ చేసేసి పచ్చిపులుసు చేస్తే అసలు మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఆ రెండు కాంబినేషన్ చేస్తాను అప్పుడప్పుడు. ఇంకా ఆ విధంగా మా టిఫిన్ సెక్షన్ అయిపోయింది. మొత్తం తినేసి ఇంక నైట్ పడుకునేటప్పుడు మొత్తం స్టవ్ మొత్తం అంతా కడిగేసుకున్నానండి. కింద బండ అంతా ఉంటుంది కదా, మొత్తం కడిగేసి క్లీన్ చేసేసి అన్నీ నీట్గా ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. దేవుడి సామాను కూడా నైటే తోమి పెట్టేసుకున్నానండి. ఉదయాన్నే టైం సరిపోదు కదా, ఉదయాన్నే లేచిన లంచ్ బాక్స్ చేయను దానికి దీనికి సరిపోదు, మళ్ళీ ఈ ప్రిపరేషన్ అన్న నాకు టైం సరిపోదని నైట్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని అంతా చేసుకుంటే అయిపోతుందని చేసుకుంటున్నాను. నాకు ఇలా చేసుకుంటే మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుందండి, జిగ్జిగ్గా లేకుండా బాగుంటుంది. అందుకని ఆ విధంగా నేను చేసుకుంటాను ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఏంటంటే మా బా అంతా క్లీన్ చేసుకొని, మాది పాత హౌస్ అండి, అందుకే షింకు అన్నీ పాత మోడల్లో ఉంటాయి. అది నేను ఏంటంటే నాకు కాక మాకు రెంట్ హౌస్ కాబట్టి ఇంకా మాకు అది మంచి ఏరియా అని మేము అలా ఉండిపోయామన్నమాట. ఇదేంటంటే స్టవ్కు బాగా బొట్లు అవన్నీ పెడతానండి. ఇప్పుడు క్లీన్ చేసిన ఫ్రైడే అంటే నీట్గా పసుపు కుంకుమతో నేను అలంకరించుకుంటాను. కింద వచ్చి కుబేర ముగ్గు అంటామండి, లక్ష్మీ కుబేర ముగ్గు అంటాము. దేవుడికి శుక్రవారం వేస్తే చాలా మంచిది అంటారు. స్టవ్ కింద ఇలా వేసుకుంటాను ముగ్గురాయితోటి. ముగ్గురాయి అంటే చాలామందికి తెలియదండి, మా ఏరియాలో ముగ్గురాయి బాగా వాడతాము. ముగ్గు వేయాలంటే ఏది ఉంటాయి వీటితోనే వేస్తాము. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఖాళీగా ఉంచకూడదు అంటారండి పెద్దలు, అంటే ప్లేట్ పెట్టేస్తే మంచిది అంటారు. ఊరికే ఖాళీగా ఉంటే అది ఏం అంటాం కదా, ఏదో అలా ఉండకూడదు, అది అనిష్టం అంటారు. అందుకని స్టవ్ మీద రెండు పొయ్యిల మీద ప్లేట్లు పెట్టేసేస్తాను. ఇంకా మార్నింగ్ ప్రసాదంలోకి శనగలు ఉంటాయి కదా, నానవేసేసాను. నైటే నానవేస్తే మార్నింగ్కి బాగా నానుతాయి. అంటే అంకురం అంటే మొలక వచ్చే విధంగా ఉండాలన్నమాట. అమ్మవారికి ప్రసాదము అవి ఇష్టం అంట అమ్మవారికి, లక్ష్మీదేవికి చెప్తారు కొందరు పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని శనగలు నానేసేసాను మార్నింగ్ ప్రసాదంలోకి, అవి సరిపోతాయని. ఇంకా మార్నింగ్ ఉదయాన్నే పాయసం చేద్దాం అనుకున్నానండి. ఇంకా దానికోసమని ఇంకా ఉదయం చేసుకునే దానికి ఇంకా సరిపోద్దని దేవుడి సామాను అంతా క్లీన్ చేసేసి అన్ని దేవుడి బొట్లన్నీ అలంకరించేసి రూమ్ కూడా అంతా క్లీన్ చేసాను. అదండి దేవుడి రూమ్ కూడా క్లీన్ చేసి ఇంక లైట్లు ఆపేసి ఇంకా పడుకోవడానికి.
ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. బాయ్ బాయ్.